భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పట్టణంలోని ప్రకాశం స్టేడియం గ్రౌండ్లో ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలను నిర్వహించారు. ఈ సంబరాల్లో కొత్తగూడెం ఎమ్మెల్యే వనమ వెంకటేశ్వరరావు, జిల్లా జాయింట్ కలెక్టర్ కె వెంకటేశ్వరరావు తదితర అధికారులు పాల్గొన్నారు. మేరకు మాకు ప్రియ సోదరి పని ఎల్లంటూ శాసనసభ్యురాలు హరిప్రియ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ గారు ప్రత్యేకంగా ఆడపడుతులకి మంచి బలాలు ఇవ్వటం జరుగుతుంది. తెలంగాణ ఆడపడుతులు కూడా దసరా ఉత్సవాల్లో పాల్గొనాలి, బతుకమ్మ నెట్టుకుని ఆడుతూ పాటు కలిసిమెలిసి ఉండాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం అధికారికంగా ఈ బతుకమ్మ వేడుకలు నిర్వహించుకోవడం జరుగుతుంది. ఇది చాలా గొప్ప విశేషం. చాలా మంది నిజంగా ఇంతమంది ఆడపడుతులు మీదన్నా చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉంది. ఒక స్వాతంత్రం వచ్చి నా బతుకమ్మ పూలు ఎత్తుకోండి అని చెప్పినప్పుడు ఎంతో ఆనందంగా ఉంది. నిజంగా ఆయనకి 9 రోజులు ఆడుతూ పాడుతూ గొబ్బెమ్మని ఎత్తుకుని పూజిస్తూ బతుకమ్మను ఎత్తుకున్నటువంటి పరిస్థితుల్లో మొన్ననే తెగ నా ప్రభుత్వం చేసి